నమస్కారం. అందరికీ ఆరోగ్య ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి స్వాగతం. సయాటికా ఈ పదం వినని వారు లేరంటే ఇప్పుడు అతిశయోక్తి లేదు. కారణం, ప్రతి మనిషి కూడా తన జీవితకాలంలో 70% మంది ఇంచుమించుగా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారైనా నడుము నొప్పి లేదు అని వినటం అనేది మనం జరగటం లేదు. కారణం, ఇప్పుడు మారిన పరిస్థితులు, ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, ఆల్కహాల్, అలాగే ఒబెసిటీ, ఒకే చోట కూర్చుని పనిచేసేటువంటి విధానం, ఈ కారణాలే కాకుండా కొద్దిమంది ప్రమాదవశాత్తు కానివ్వండి, కొద్దిమందికి డిస్క్ జారడం కానివ్వండి, ఇట్లా రకరకాల బాధలు పడే వాటిల్లో సయాటికా మరి ఎక్కువైనది అని చెప్పవచ్చు. అంటే నడుము నొప్పే ఒకటైతే కొంచెం కరెంటు షాక్ కొట్టినట్టుగా విలవిల్లాడి బాధపడిపోతూ ఉండడం అంటే ఖచ్చితంగా అది సయాటికా. ముఖ్యంగా నడుము నుంచి కింద వరకు ఉండేటువంటి ఈ పొడవైన నరం ఏమాత్రం ఒత్తిడికి గురైనా సయాటికా బారిన పడామని చెప్పచ్చు. నడుము నొప్పే ఒక బాధ అయితే దీనివల్ల మనం డిప్రెషన్కి వెళ్ళేటువంటి కారణాలు ఎంతో ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితం వాళ్ళు కొనసాగించలేరు. నడుము నొప్పి మూలన బెడ్ రెస్ట్ అనొచ్చు. అప్పుడు వాళ్ళు ఎంతో మానసికంగా వాళ్ళు డిప్రెషన్ గురవచ్చు. మరి ఈరోజు మన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారంలో సయాటికా గురించి తెలియచేయడానికి, అట్లాగే సయాటికా ముందుగానే కనుక్కుంటే ఎటువంటి బాధ అయినా సరే ఇట్టే నివారించవచ్చు అంటున్నారు మరి గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు, ప్రముఖ న్యూరాలజిస్ట్, మన స్టూడియోలో ఉన్నారు. మరి మీరు డాక్టర్ గారు ఫోన్ చేసి అడగాల్సిన నెంబర్లు 0866-248-7005, 248-7006. మరి ముందుగా డాక్టర్ గారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. మనం చాలామందిని చూస్తూనే ఉంటాం ఈ రోజుల్లో. చాలామంది అంటే అబోవ్ 35 వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము నొప్పి నడుము నొప్పి అంటూ ఉంటారు. సో నడుము నొప్పికి సయాటికాకి ఏమైనా సంబంధం ఉందంటారా? ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సుమారు 90% మంది ఈ నడుము నొప్పితోటి బాధపడటం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా కారణం ఏముండదు. వయసు ప్రభావంతో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు జీవితకాలంలో 90% మంది ప్రజలు ఈ నడుము నొప్పితో బాధపడుతుంటారు. నడుము నొప్పి ఉన్నంత మాత్రాన సయాటికా పెయిన్ కాదు. సయాటిక్ నర్వ్ అనేది మన శరీరంలో లార్జెస్ట్ నర్వ్ అనమాట. అది అది ఒక కరెంట్ తీగ లాంటిది, హై టెన్షన్ వైర్ లాంటిది. కానీ అది ఎక్కడ మొదలవుతుంది? నడుము దగ్గర మొదలవుతుంది. అది చివరి వరకు కొన్ని శాఖలను ఇచ్చుకుంటూ ఒక్కొక్క కండరానికి ఇచ్చుకుంటూ పాదం వరకు వస్తుందన్నమాట. సో ఈ సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురైనప్పుడు ఒక కరెంట్ షాక్ లాంటి పెయిన్ నడుము దగ్గర మొదలయ్యి లెగ్ వరకు, కొంతమందికి పాదం అరికాలు వరకు వచ్చి విలవిల్లాడిపోతూ ఉంటారు అన్నమాట. ఆ నొప్పి దగ్గొచ్చిన తుమ్మొచ్చిన ఎక్కువవుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఒక వార్నింగ్ సిమ్టమ్స్ అన్నమాట. సో సయాటిక్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలన్నమాట. సయాటిక్ ప్రాబ్లము సయాటికా వేరు, నడుము నొప్పి వేరు. నడుము నొప్పి ఉన్నప్పుడు సయాటికా ఉండొచ్చు, సయాటికా ఉన్నప్పుడు నడుము నొప్పి ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఓకే. బేసిక్గా సయాటికా అంటేనే నడుము నొప్పి వెన్ను నొప్పి కాదండి. ఓకే. అండ్ సయాటికా అంటే ఏంటంటారు? సయాటిక్ అంటే సయాటిక్ నర్వ్ అనేది ఒక పెద్ద నరం అమ్మది. ఓకే. సో ఆ నరం మీద ఒత్తిడి కలిగినప్పుడు, అది నరం ఒత్తిడికి లోనైనప్పుడు ఆ నరం చివరి దాకా పాదం వరకు దాని కోర్స్ ఉంటుంది కాబట్టి ఒక కరెంట్ షాక్ లాంటి పెయిన్తో గురైనప్పుడే దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు. దీనికి కారణం నడుము వెన్నుపూసల్లోనే ఉండాలనే అవసరం లేదు. నడుము వెన్నుపూసలు 5 ఉంటాయన్నమాట. ఇది స్పైన్, ఇది వెన్నెముక. ఈ వెన్నెముక 33 వెన్నుపూసలతోటి ఫామ్ అయింది సృష్టిలో. ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో ఒక సాఫ్ట్ ఒక మాంసం ముక్క లాంటిది డిస్క్ ఉంటుంది అన్నమాట. ఇది షాక్ అబ్జార్బర్. ఈ వెన్నుపూస ఇది ఎముక. ఈ రెండు ఎముకల మధ్యలో వెన్నుపూస మధ్యలో డిస్క్ ఉంటుంది అన్నమాట. ఈ డిస్క్ ఎందుకు అవసరం? మనం ఒక పక్కకి వంగినప్పుడు కానీ రాపిడికి లోను కాకుండా, ఆ వెన్నుపూసల మధ్య రాపిడి లేకుండా, అరుగుదల లేకుండా, నొప్పి లేకుండా ఉండటం కోసం ఒక షాక్ అబ్జర్బర్ని సృష్టిలో క్రియేట్ చేయబడింది అన్నమాట. ఈ వెన్నెముక వెనకాల స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్ను ఫామ్ అంటారనమాట. సో ఒక్కొక్క ఇదేమో థొరాసిక్ స్పైన్, ఇది లంబార్ స్పైన్, ఇది టెయిల్ బోన్ అనమాట, సేక్రం, ఇది మెడ వెన్నుపూసలు. సో 33 వెన్నుపూసలతోటి వెన్నెముక ఫామ్ అవుతుంది. స్పైనల్ కార్డు లోపల ఉంటుంది, దానికి ప్రొటెక్షన్ కోసం దీని ఒక అరేంజ్మెంట్ జరిగిందనమాట. సో ఈ నరాలు, సయాటిక్ నర్వ్ అనేది ఒక పెద్ద నరం.
మన భాగంలో మన శరీరంలో అది L4, L5, S1 రూట్స్ ద్వారా ఆ నర్వ్ ఫామ్ అవుతుంది. అది కింది వరకు అది దాని ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఇది ఏమాత్రం ఒత్తిడికి గురైనా అప్పుడు వాళ్ళు విపరీతమైనటువంటి బాధకు వెళ్ళాడుతూ ఉంటారు. ఓకే అండి, అంటే ఈ ప్రాబ్లం ఏ కారణం చేత వస్తూ ఉందంటారు జనరల్గా? అంటే ఇవి ఎప్పుడు నరాలు ఎప్పుడు ఒత్తిడికి గురవుతాయంటారు, ఎట్లా అవి డిస్క్ జారడం అంటారు కదా, ఇవంతా ఎట్లా జరుగుతుందంటారు అసలు? ఈ డిస్క్ మీకు చెప్పాను కదండి, ఈ డిస్క్ సెంటర్లో ఒక జల్లీ లాంటి పదార్థం ఉంటుంది, న్యూక్లియస్ పల్పోజస్ అంటారు. దాని చుట్టూ ఒక యానలస్ ఫైబ్రోసిస్ అని ఒక రింగ్ ఉంటుంది అన్నమాట. అది 40-50 ఏళ్ళ వరకు చాలా బలంగా ఉంటుంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని మార్పులు సంభవిస్తాయన్నమాట. దైనందిన జీవితంలో, యాంత్రిక జీవనంలో సరిగా కూర్చోక ఈ బైక్స్ మీద వెళ్ళటం కానీ, పడుకోవటంలో తేడాలు కానీ, సో బరువులు లేపినప్పుడు కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎటువంటి వ్యాయామం లేకుండా, శ్రమ లేకుండా ఉండే వాళ్ళకి, స్థూలకాయం వాళ్ళకి ఇక్కడ కొన్ని మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఆ డిస్క్లో నీటి సాంద్రత తగ్గిపోయి ఆ న్యూక్లియస్ పల్పోసస్ అనేది బల్జ్ అవుద్ది అన్నమాట. బల్జ్ అయినప్పుడు పక్కనే నరాలు ఉంటాయి, ఇవ్వండి ఇవన్నీ నరాలు. ఈ నరాల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు రూట్ పెయిన్ వస్తుంది అన్నమాట. ఈ నరాల మీద ఒత్తిడి లేకపోయినప్పటికీ నడుము నొప్పి రావచ్చు. అక్కడ కారణం ఏంటి? వెన్నుపూసలో కారణం ఉండొచ్చు, ఈ యొక్క డిస్క్లో కారణం ఉండొచ్చు, పక్కనే లిగమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే 90% మందిలో నడుము నొప్పికి ప్రత్యేకమైన సీరియస్ కారణమే ఉండదండి. 190 మందిలో బ్యాక్ ఎక్ ఉన్న వాళ్ళలో ఆ లిగమెంట్స్ ఉంటాయి కదా, లిగమెంట్స్ స్ట్రెయిన్ మూలన కానీ, ఆ కండరాల ఒత్తిడి మూలన కానీ ఈ నొప్పి వస్తుంటుంది అన్నమాట. సో అన్నీ నడుము నొప్పులు సయాటిక కాదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఏదైనప్పటికీ కొంత ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ దాటిన తర్వాత మనం నడుము నొప్పికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటారు? ఒక నడుము నొప్పి రాగానే మనం హిస్టరీ తీసుకుంటాం, అసలు ఎలా జరిగింది, ఏమన్నా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు వచ్చిందా, లేకుంటే ఏమన్నా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిందా, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదండి, కుదుపుల వల్ల వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం అనమాట. తర్వాత ఎగ్జామిన్ చేస్తామండి, ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అది సింపుల్ బ్యాక్ ఏక్, అంటే మెకానికల్ ప్రాబ్లమా, వెన్నుపూసల్లో ప్రాబ్లమా, కండరాల్లో ప్రాబ్లమా, లిగమెంట్స్లో ప్రాబ్లమా, లేకుండా నడుము నొప్పి కాకుండా సయాటిక్ నర్వ్ కూడా ఒత్తిడికి లోనవుతుంది అనేది మనకి ఎగ్జామినేషన్లో తెలుస్తుంది అనమాట. సయాటిక్ ప్రాబ్లం కాదు, ఓన్లీ సింపుల్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం వాళ్ళకి చెబుతాం అనమాట. ముఖ్యంగా వాళ్ళు ఒక 3-4 డేస్ అబ్సల్యూట్గా రెస్ట్ తీసుకోమంటాం, తర్వాత గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా కదలమని చెబుతాం అనమాట. ఒక 4-6 వారాల్లో దాదాపు 90% మంది వాళ్ళకి ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి ఈ పెయిన్ తగ్గిపోతుందమ్మా. 10% మందికి ఈ పెయిన్ తగ్గదు. అప్పుడు దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి MRI స్కాన్ తీయించి ఎంత తీవ్రంగా ఉంది, ఒక డిస్క్ ప్రొలాప్స్ అయినా, లేకుంటే నరాల మీద ఒత్తిడి ఉందా, లేకపోతే వెన్నుపూసలు అనే ప్రాబ్లం ఉందా అనేది, అంటే పిన్ పాయింట్ డయాగ్నోసిస్ నిర్ధారణ చేసి దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. కొన్నిసార్లు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం, కొన్నిసార్లు నాన్ మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ థెరపీ చేస్తాం, ఫిజియోథెరపీ వల్ల కూడా చాలా మార్పు వస్తుంది. సమ్టైమ్స్ హీట్ థెరపీ చేస్తాం, అంటే హాట్ వాటర్ తోటి కాపడం పెట్టమని చెప్తాం. సమ్టైమ్స్ ఆక్యుపెన్సర్ తోటి కూడా కొంత మార్పు నొప్పి రిలీఫ్ వస్తుంది అన్నమాట. అలాగే మ్యానిపులేషన్ వల్ల కూడా కొంత మార్పు వస్తుంది. ఏదైనా ఒక 4-6 వారాలు రెస్ట్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజెస్, ముఖ్యంగా భుజంగాసనాలు అంటారు అన్నమాట, బోర్లు పడుకొని యోగాలో చెప్తుంటారు, ఆ బ్యాక్ మజిల్స్ని, అంటే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, పెయిన్ ఆ కండరాలు శ్వాసం మూలాన, లిగమెంట్స్ కొంచెం గాయపట్టడం మూలాన, ఒత్తిడికి లోనవటం మూలాన ఈ నడుము నొప్పి వస్తుంది అన్నమాట. సో నాన్ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తూ, ఫిజికల్ థెరపీ చేస్తూ, కొన్ని పారాసెటమాల్, సింపుల్ మెడికేషన్, పారాసెటమాల్, బ్రూఫెన్ లాంటివి వాడుకుంటే దాదాపు 90% ఈ నడుము నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. వెలవెల్లాడిపోయే నొప్పి, భరించలేని నొప్పే కానీ పరిష్కారం మాత్రం కొంచెం ఈజీగానే ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ముఖ్యంగా సాయట గనక కాళ్ళు తిమ్మరలు ఎక్కిపోయినాయి అంటూ ఉంటాను. సో వీటికి ఏం చేస్తూ ఉంటారంటారు? అంటే ఇప్పుడు కాజ్ సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ అనుకోండి, దాన్ని మనం తొలగించాల్సిన అవసరం ఉంది.
ముందు మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాం అన్నమాట. మెడికల్ మేనేజ్మెంట్ తోటి అది ఉపశమనం కలగలేదనుకోండి, అప్పుడు దాన్ని సర్జరీ ద్వారా డిస్కెక్టమీ అనే ఒకటి వచ్చింది. ఇంతకుముందు లామినెక్టమీ చేసేవాళ్ళు, లామినెక్టమీ ఇప్పుడు ఎవరు చేయటం లేదనమాట. అంటే పరిస్థితిని బట్టి ఒకే చోట ఒక డిస్కే ప్రొలాప్స్ అయింది, ఒక రూట్ మీదే ప్రెషర్ ఉంది, దానికి లామినెక్టమీ చేయరు, డిస్కెక్టమీ చేస్తారు. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేశారనమాట, మైక్రో డిస్కెక్టమీ చేస్తున్నారు. అంటే పేషెంట్ కాన్షియస్నే ఉంటారు, చేయగానే రిలీఫ్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు, హాస్పిటలైజేషన్ కూడా అవసరం లేదు. ఇంకా కొంతమంది కొంతమంది అసలు సర్జరీ లేక ఇన్సిషన్ ఇవ్వకుండా కూడా మామూలుగా స్కానర్లో చూస్తూ దాన్ని చేసే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అనమాట. ఓకే డాక్టర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా చాలామంది లేడీస్ అంటే 45 అలా దాటిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఈ డిస్క్ జారడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. సో దీనికి ఎట్లా మనం ఎలాంటి వాళ్ళకి ఎలాగా మీరు కౌన్సిలింగ్ ఇస్తారా, ఏం చేస్తుంటారంట? మహిళలకి ముఖ్యంగా వాళ్ళ బోన్స్ సాంద్రత తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ మూలాన, వాళ్ళ ప్రెగ్నెన్సీ మూలాన వాళ్ళకి ఈ ఎముకలు ఈ వెన్నుపూసలు చాలా పిలుచుగా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి. సో దే ఆర్ ప్రోన్ ఫర్ ఈ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఎక్స్, ఈ డిస్క్ ప్రొలాప్సెస్. సో వాళ్ళకి మనం కారణం ఏంటి, కాల్షియం తక్కువ వల్ల వచ్చిందా, ఏమైనా స్టెరాయిడ్స్ వాడారా, లేకుంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా, దాన్ని బట్టి మనం ముందు ఇన్వెస్టిగేట్ చేసి కారణం కనుగొని వాళ్ళకి కొంతవరకు మనం ధైర్యాన్ని చెప్పి పెయిన్ ఎప్పుడున్నా కానీ మనం డిప్రెషన్ లోన్ అవుతామండి. పెయిన్ మూలాన మనం పని దినాలను కోల్పోతూ ఉంటాం, కుటుంబంలో అనేక సమస్యలు వస్తుంటాయి, అన్ని చక్కబెట్టుకోలేము. సో సెకండరీ డిప్రెషన్ అనేది ఈ బ్యాక్ ఎక్ వల్ల చాలా, అంటే ఒక మహిళనే కాదు ఎవరికైనా రావచ్చు. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి ముందు నాన్ మెడికల్ ట్రీట్మెంట్ ఫిజికల్ తప్పి ఇచ్చి చూసి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని, తర్వాత మెడిసిన్స్ సింపుల్ మెడికేషన్ పారాసెటమాల్, బ్రూఫెన్ అలాంటివి ట్రై చేసి అప్పటికీ తగ్గకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేసి దాన్ని మనం అవసరమైతే సర్జరీకి మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, అసలు సాటిక అనేది కానివ్వండి, నడునొప్పి కానీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మీకు ఇందాక చెప్పాను 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ వెన్నుపూసల్లో కొంత అరుగుదల అనేది చూస్తుంటాం, సహజం అది, అది ఏజ్ రిలేటెడ్. అలాగే ఈ డిస్క్లో సెంటర్లో జెల్లీలాగా న్యూక్లియస్ పల్పోజస్ ఉంటుంది అనమాట, ఆ డిస్క్లో నీటి సాంద్రత తగ్గటం వల్ల కూడా ఆ డిస్క్ కొంచెం బలహీనపడుతుంది, ఎప్పుడు బయటికి రావాలని చూస్తుంటుంది అనమాట. సో మనం స్థూలకాయాన్ని అంటే ఒబిసిటీ చాలా రిస్క్ ఫ్యాక్టర్, అలాగే స్మోకింగ్ కూడా రిస్క్ ఫ్యాక్టర్, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలామంది ఇంట్లో ఏసీ ఉంటుంది, ఆఫీస్లో ఏసీ ఉంటుంది, కనీసం బయటకు వెళ్ళాలంటే కూడా స్కూటర్లు మోటార్ కార్లు ఎవరికి వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో దాని మూలన ఫిజికల్ శ్రమ లేకపోవటం మూలన, వ్యాయామం లేకపోవటం మూలన ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఈ నడు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. సో మనం వాటన్నిటినీ కొద్ది కౌన్సిలింగ్ చేసి వ్యాయామం చేయండి, ఇంట్లో పని చేయండి, బయటకు వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళండి, లేకుంటే నడిచి వెళ్ళండి, మిల్క్ ప్యాకెట్ కోసం వెళ్తాం, దానికి కారు ఎందుకు, అలాగే మనం వాళ్ళకి సూచనలు ఇవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, లేడీస్లో ఇంకొక అపోహ ఉంది, అంటే సిజేరియన్ అయినటువంటి మహిళల్లో వాళ్ళకి అంటే ఏమంటారు, వెన్నుపూసకి మత్తి ఇవ్వడం మూలన వాళ్ళు క్రమేపి నడువు నొప్పి బారిన పడుతున్నారని చాలామంది అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మహిళల్లో ప్రెగ్నెన్సీ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి, మీరు చెప్పినట్లు ప్రెగ్నెన్సీ టైంలో రిలాక్సిన్ అనే హార్మోన్ అది ఉత్పత్తి అవుతుంది, రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ డెలివరీ అవ్వాలి, శిశువు బయటికి రావాలి. సో ఆ లెగమెంట్స్ అన్నీ కూడా చాలా లాక్స్గా ఉంటాయి, బోన్స్ కూడా చాలా మెత్తగా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి అన్నమాట, ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ బయోకెమికల్ ఫ్యాక్టర్స్ మూలాన. సో వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ వాళ్ళకి ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలా కామన్. ప్లస్ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మహిళలు ఎక్కువ చూస్తుంటాం, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది అనమాట, హార్మోనల్ ఫ్యాక్టర్స్ మూలాన, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన బోన్స్ బ్రిటిల్గా ఉండి అవి నడు నొప్పి కారణం అని మనం తెలుసుకోవాల్సిన అవసరం. సో అప్పుడు కాల్షియం ప్రతి ఒక్కళ్ళు ఆఫ్టర్ 40-50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ముఖ్యంగా మహిళలు రోజుకు కాల్షియం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే వాళ్ళ సర్జరీకి ఇచ్చేటువంటి మత్తికి సర్జరీకి స్పైనల్ అనస్థీషియా ఇస్తారమ్మా, ఇచ్చినప్పుడు
ఎనస్థీషియా ఎఫెక్ట్ మూలంగా సిజరిన్ చేస్తారు. దాదాపు 90% 99% ప్రాబ్లం ఉండదు. దానివల్ల బ్యాక్ ఎక్ అనేది చాలా అరుదుగా, అంటే మీరు చెప్పినట్లు థియరిటికల్ పాసిబిలిటీ ఒక 1 or 2% ఉంటుంది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆ టైంలో కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఈ స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అది అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఈ వెన్నుపూసల్లోకి సోకి అప్పుడు కాంప్లికేట్ అవ్వచ్చు. జనరల్గా స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వటం వల్ల ఈ దీర్ఘకాలికంగా ఈ బ్యాక్ ఎక్ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఇందాక సర్జరీ అనేది చేయాల్సి వస్తే అది కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అని అంటూ ఉంటారు కదా. అంటే ముఖ్యంగా వెన్నుపూస అనగానే చాలామంది నాకు వెన్నుపూసలు అనేది అంటే వాళ్ళు మెంటల్గానే సగం ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. సో సర్జరీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? 90% ఈ సయాటిక్ ప్రాబ్లమ్స్లో కానీ ఈ బ్యాక్ ఎక్స్లో కానీ సర్జరీ అవసరం ఉండదు. ఓకే, నేను చెప్పినట్లుగా కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజెస్, మసాజ్ లేక హీట్ థెరపీ, ఆక్యుపంక్చర్ ప్లస్ సింపుల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అవి చేసుకుంటూ ఈ ఉపశమనానికి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే వాడుకొని రెస్ట్ తీసుకొని బరువులు లేపకుండా టూ వీలర్స్ మీద డ్రైవ్ చేయకుండా బస్సులో ప్రయాణం చేయకుండా ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే 6 వారాల్లో 90% క్లియర్ అవుతుంది. ప్రాక్టికల్గా అంటే వినడానికి అంత బాగానే ఉంది కానీ కొంచెం ప్రాక్టికల్గా కష్టమే, కాకపోతే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అంటే ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. అదే ఓకే డాక్టర్, ఎట్లాంటి వీళ్ళు అంటే చాలామంది సరైన ఫుడ్ తీసుకోకపోవడం మూలన కూడా కొంత మనం వింటూ ఉంటాం, అసలు వీళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ప్రత్యేకంగా ఆహార నియమాలు ఏం లేదు, జస్ట్ ఒబెసిటీ తగ్గించుకోవాలంటే ఒబెసిటీ తగ్గించుకోవడం వలన. ఓకే అండి, అంటే స్థూలకాయం చాలా ముఖ్యమైన కారణం, రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్యాక్ ఏక్. ఎందుకంటే ఈ 5 వెన్నుపూసలు లంబార్ స్పైన్ని ఫామ్ చేస్తున్నాయి. ఇది టెయిల్ బోన్, సేక్రమ్, ఈ బరువు అంతా దీని మీద పడుతుంది అన్నమాట. ఎందుకు 90% మంది జనాభా బ్యాక్ ఏక్ లోన్ అవుతున్నారు? ఈ 5 వెన్నుపూసలు బరువుని మోస్తున్నాయి. మరి మనం వయసుకు తగ్గట్లు మన హైట్కు తగ్గట్లు మనం మెయింటైన్ చేయాలి, మన ఫిట్నెస్ మన చేతుల్లో ఉంది. ఓకే, మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇంతవరకు చాలామంది నడుము నొప్పి అనేది అతిపెద్ద భూతం కింద చూపిస్తూ ఉన్నారు. సో మా ప్రేక్షకులకు ఒకసారి సయాటికా గురించి ఇంకొకసారి తెలియజేయండి. చెప్పండి, సయాటికా పెయిన్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అలాగే ఈ బ్యాక్ ఏక్, సయాటికా రెండు ఒకటి కాదు. బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి సయాటికా పెయిన్ ఉండొచ్చు, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ ఏక్ ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ శాతంలో రెండు కలిసే ఉంటాయన్నమాట. సయాటిక్ నర్వ్ అనేది మన శరీరంలో ఒక పెద్ద కరెంట్ తీగ లాంటి నరం అన్నమాట. అది నడుము దగ్గర స్టార్ట్ అవుతుంది, అది పాదం వరకు దాన్ని అది ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తూ అనేక కండరాలకు అది బ్రాంచెస్ ఇస్తుంది అన్నమాట. ఆ సయాటిక్ నర్వ్ రూట్స్తో ఫామ్ అవుద్ది, L4, L5, S1 రూట్స్తో ఫామ్ అవుద్ది అనమాట. ఆ రూట్స్ మీద ప్రెషర్ ఉన్నప్పుడు ఒక కరెంటు తీగలాగా జల్లుమని షాక్ కొట్టినట్లుగా నడుము దగ్గర మొదలయ్యి ఒక బట్టక దగ్గర స్టార్ట్ అయ్యి పాదం వరకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం దగ్గినా తుమ్మినా వంగినా ఈ షాక్ లేక్ పెయిన్ నడుము దగ్గర మొదలయ్యి పాదంలోకి వచ్చి విలవిల్లాడిపోతున్నామంటే అది సయాటికా అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. వెంటనే మనం నియర్ బై ఫిజీషియన్ కానీ ఒక న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ కానీ కలిసి అది ఎగ్జామిన్ చేయించుకొని కారణం ఏంటనేది తెలుసుకున్న తర్వాత కొన్ని సూచనలు పాటిస్తే 90% వరకు ఆపరేషన్ లేకుండానే, ఆపరేషన్ అవసరం లేకుండానే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో చిన్న చిన్న మెడికేషన్, పారాసెటమాల్, ముఖ్యంగా ఫిజియోథెరపీ తోటి చక్కగా మామూలుగా అవకాశం ఉంది. ఓకే, మరొక లైన్లో ఉన్నారు చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? హలో నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఉమాదేవి మేడం. ఉమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఉమాదేవి మేడం. ఉమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. నాది సమస్య మరేం కాదండి, నేను మొన్నగా ప్రెగ్నెన్సీ అయ్యానండి, నాకు 19 ఇయర్స్.
అయితే నాకు ఇప్పుడు అప్పుడు కూడా పెయిన్ వచ్చింది మేడం, నా సయాటిక పెయిన్, రైట్ లెగ్ చాలా లాగేస్తుంది, ఇంకా తగ్గట్లేదు ప్రస్తుతం. అయితే నాకు ప్రీవియస్ డాక్టర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, న్యూరో కైండ్ ఎల్సి అని, ఆయన ఇంకా పెయిన్ తగ్గట్లేదు మేడం. ఇప్పుడు నాకు 4 మంత్స్ డెలివరీ అయ్యి 4 మంత్స్ అయింది, అయినా తగ్గట్లేదు. మరి ఏమైందంటే ఇప్పుడు అన్నాక 50 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుందని, మనకి ఇప్పుడు వస్తుంది అని దాని సమస్య ఏంటండి? సార్ వింటున్నారు సార్. అమ్మా మీరు డాక్టర్ గారిని కలిశారమ్మా? కలిసామండి. ఇన్వెస్టిగేట్ చేశారమ్మా, ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఏం చేశారు? అదేం చేయలేదండి. ఏం కాదమ్మా, సెగ్మెంట్స్ అయ్యింది కదా, ఉంటుంది అమ్మ పెయిన్, స్పైనల్ కనెక్షన్ ఉంటారు కదా, తగ్గిపోద్దులేమో అన్నారు. డెలివరీ అయ్యి కూడా 4 నెలలు అవుతుంది కదమ్మా. అవునండి. మరి ఇంకా మరి తగ్గలేదంటే మీరు బాధపడుతుంటే డెఫినెట్ గా మీరు మరొకసారి డాక్టర్ గారిని సంప్రదించి మీరు కంపల్సరీగా ఎంఆర్ఐ చేయించుకోండి. ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. 100% నరాలు ఎలా ఉన్నాయి, డిస్క్ ఎలా ఉంది, వెన్నుపూస ఎలా ఉందో అది తెలుపుద్ది అనమాట. అది ఇమీడియట్ గా చేయించుకోండి. ఇమీడియట్ గా అంటే ఎమర్జెన్సీ ఈ రోజే కాదు, మీకు తగ్గలేదు కాబట్టి మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఉమాదేవి గారు విన్నారు కదండి, ఎంఆర్ఐ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలంటున్నారు డాక్టర్ గారు. కానీ వాళ్ళు చెప్తున్నట్టు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, అయినా కూడా ఎంఆర్ఐ చేయించుకోలేదు. ఎంఆర్ఐ చేయించుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుస్తుందంటారా? వైజ్ గా కన్సర్వేటివ్ గా సజెషన్ ఇచ్చారమ్మా. ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అని ఉద్దేశంతో ఆయన కొన్నాళ్ళు అంటే కొంత మోడిఫికేషన్ రెస్ట్ తీసుకొని కొన్ని ఉపశమనానికి మందులు పడితే తగ్గుద్దని అనుకున్నారు. కానీ 4 వారాలైనా 4 నెలలైనా తగ్గలేదు కాబట్టి డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే, ఇంకొక కాలర్ రెడీగా నచ్చుద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వెంకట్రావు, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. వెంకట్రావు గారు విశాఖపట్నం నుంచి డాక్టర్ గారితో మాట్లాడండి. ఇక్కడ ప్రముఖ న్యూరాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ ఎన్ వి సుందరాచార్య గారు, మాట్లాడండి. చెప్పండి సమస్య ఏంటో. హలో, నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు సార్ నమస్కారం. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను నిద్రలో అర్ధరాత్రి లేదా 1 గంట రెండు ఆ ప్రాంతంలో కాళ్ళు ఇసురులు వస్తున్నాయండి. కాళ్ళు నుండి ఇసురులాగా వచ్చి నిద్ర కూడా భంగం వస్తుంది. కారణం ఏంటంటారు? అంటే మీకు ఎలా తెలిసింది సార్? అంటే నేను నిద్రలో ఉన్నప్పుడు అది పెయిన్ గట్ట ఉండదు, కాళ్ళు చిన్న చూసారా ఉండండి, ఏదో చెక్కలాగా ఇసుకుంటుంది కాళ్ళు. అది అది కూడా 1 సైడే, రైట్ సైడే వస్తుంది. అది అది స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట, అంటే నిద్రకు సంబంధించిన రుగ్మత. అది దానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని ఒక రుగ్మత ఉందండి. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే నిద్రలోనే వస్తుంది అనమాట అది. లేదా స్లీప్లో మయక్లోనెస్ అని కాళ్ళు జర్కి మూమెంట్స్ వస్తాయన్నమాట. అది ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మిస్సెస్ ఆవిడ కొంచెం హిస్టరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది 2 కాళ్ళు జర్కి మూమెంట్స్ వస్తున్నాయా, లేకపోతే ఒకే కాలు వస్తుందా, ఆ టైంలో నిద్ర లేస్తున్నారా, నిద్ర లేచి బయటకు వచ్చి మంచం నుంచి కింది దిగి ఏదన్నా మీరు కొంచెం మీకై మీరు ప్రయత్నం చేసుకుంటున్నారా తగ్గటానికి, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. సయాటిక ప్రాబ్లం మాత్రం ఇది కాదు, ఇది బ్యాక్ఏక్ సంబంధించింది కాదు, ఇది స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లం. ఓకే అండి. అంటే అది వాళ్ళ ఉద్దేశం ప్రకారం కాలు ఇసురుతుంది అనేటప్పటికి ఇట్లా అనుకుంటా. కాదండి. ఓకే, ఇంకో కాల రెడీగా నచ్చుద్దామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? కిరణ్మయ్య గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు నుంచి మాట్లాడండి. డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. అంటే మా మదర్ కి బాగా పాదంలో వచ్చేసిందండి నొప్పి. చెప్పండి. టాబ్లెట్స్ ద్వారా తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్ కరెక్ట్ అంటారా? చేయించుకోవచ్చు. వయస్సు దీనికి సంబంధించింది కాదు, ఈ వయసులోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవచ్చు, చేయించుకోవచ్చు. మీరు అన్ని అడగండి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అన్నీ కూడా ముందు నియంత్రించుకొని, సపోజ్ షుగర్ ఉందనుకోండి షుగర్ నియంత్రణలో పెట్టుకోవాలి, బీపీ ఉందనుకోండి కంట్రోల్ చేసుకోవాలి, అన్నీ పరిగణలో తీసుకొని అంత ఫిట్ అయితేనే చేస్తారు. ఓకే డాక్టర్, ఇంకొక కాలర్ రెడీగా నచ్చుతామండి. హలో
హలో నమస్తే అండి, నా పేరు లావణ్య అండి. లావణ్య నుంచి మాట్లాడుతున్నాను. లావణ్య గారు, డాక్టర్ గారితో చెప్పండి, సమస్య ఏంటో. అది నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది అండి. ఎంఆర్ఐ తీస్తే డిస్క్ బల్జైందని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. నాకు ఇంకా చైల్డ్ లేరు అండి పిల్లలు. దానికి ఏదన్నా ప్రాబ్లం అవుతుందా కన్సీవ్ అయితే? అది మీకు ఎంత మా వయసు? 33 అండి. 33 ఇయర్స్. మీరు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నారమ్మా? తీసుకున్నానండి. డిస్క్ బల్జ్ అయింది, L4 L5 పెట్టా అని చెప్పేసి చెప్పారు. ఎన్ని రోజుల నుంచి మీరు ఈ సమస్యను బాధపడుతూ ఉన్నారు? ఎన్ని నెలల నుంచి అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చిందండి. ఆ తర్వాత పెయిన్ అంటే కొద్దిగా అప్పటి మీద ఇప్పుడు తగ్గిందండి పెయిన్. వెరీ గుడ్. ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఏం చెప్పారంటే మీ సర్జరీకి అది వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి చెప్పారండి. సర్జరీకి వెళ్ళొద్దమ్మా, అందులో ఇంకా సందేహమే లేదు. నడువు నొప్పి ఇండికేషన్ కాదు సర్జరీకి. అంటే నా డౌట్ ఏంటంటే కన్సీవ్ అయితే దీని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఏదన్నా ఉంటుందా? ఏం కాదమ్మా. అది నాకు ఒక 4 డేస్ నుంచి కాల్ స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయండి. దీని వల్ల ఏమన్నా వస్తుందా? సయాటిక్ పెయిన్ వల్ల కాల్ స్వెల్లింగ్ రాదమ్మా, అది వేరు, అది వేరే ప్రాబ్లం. ఓకే అండి. అంటే స్వెల్లింగ్ వచ్చి కాల్ బాగా మంటలుగా ఉంటున్నాయండి. అంటే మరి స్వెల్లింగ్ ఒక పాదానికేనా రెండు పాదాలు స్వెల్లింగ్ గా కొంచెం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం? అంటే నాకు బ్యాక్ పెయిన్ సయాటికా వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎక్కువ. ఆ కాలు అయితే బాగా స్వెల్లింగ్ వచ్చి మంటగా వస్తుంది. రెండు కాళ్ళు బాగా మంటలు వచ్చేస్తున్నాయి. ఓకే. నాకు వాపులు కూడా రెండు కాళ్ళకు ఉన్నాయా? నా లైట్ గా రైట్ లెగ్ ఉంటుంది, ఎక్కువ వచ్చి లెఫ్ట్ లెగ్ కు వస్తుంది స్వెల్లింగ్. అంటే ఈ మంటలకి డాక్టర్ గారు ఏమైనా ప్రిగాబాలిన్ అనే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారమ్మా? ప్రిగాబాలిన్ అంటే ప్రెజెంట్ అయితే నేను ఏ మెడిసిన్ వేసుకోవట్లేదండి. పెయిన్ కూడా ఏం వేసుకోవట్లేదమ్మా? ఆహా, ప్రెజెంట్ అయితే ఏమీ వేసుకోవట్లేదండి. అంటే నాకు ఇంకా నేను ప్లానింగ్ లో ఉన్నాను పిల్లల కోసం అని చెప్పారు. ఓకే ఓకే. అంటే మరి చూడాలమ్మా, ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఎందుకు కాళ్ళకి నీరు వచ్చింది, ఎగ్జామిన్ చేయాలి. మంటలు ఎందుకున్నాయి, అది నరాలకు సంబంధించింది. మంటలు అంటే నరాలకు సంబంధించింది. సయాటిక్ పెయిన్లో కూడా మంట ఉండొచ్చు, షూటింగ్ పెయిన్ ఉండొచ్చు, మంట ఉండొచ్చు, డల్ ఏకింగ్ పెయిన్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, ఆయన డిస్క్ బల్జ్ అన్నారు. అంతకుముందు ఉన్న తీవ్రత ఇప్పుడు లేదు కాబట్టి మరొకసారి డాక్టర్ గారిని కలిసి వివరాలు చెప్పండి. ఇంతకుముందు ఈ సింప్టమ్స్ ఉండి ఉండవు కదా? అదే లావణ్య గారు విన్నారు కదండి, మీరు ఏలూరులోనే ఉన్నారు, చక్కగా గుంటూరు, కాకినాడ. సో ఎంతో దూరం లేదు, గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చి చక్కగా చూపించుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జామిన్ చేసుకొని తెలుసుకోలేం కాబట్టి. ఒకటి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? సత్యనారాయణ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. కృష్ణా జిల్లా అండి, వరకపట్నం, కైదూరు మండలం. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? నాకు బ్యాక్ బోన్ మ్యారేజ్ ఉందండి. మ్యారేజ్ వేస్తుంది. వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. చెప్పండి ఇంకొంచెం వివరంగా. మీరు మీరు ఫోన్ లో మాట్లాడండి కొద్దిగా, అంటే టీవీ చూస్తూ మాట్లాడకుండా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. నడువు నొప్పి అండి, బాగా బ్యాక్ పెయిన్ అండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి? ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? అంటే మీకు పెళ్ళి ఎప్పుడైనా తెలియదు కదా. ఓకే ఓకే. మరి మీరు ఏమన్నా డాక్టర్ గారిని కలిశారా? డాక్టర్ గారిని కలిశారండి? మరి గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, మేము ఫ్రీగా మీకు స్కాన్ చేపిస్తాం. ఎంఆర్ఐ స్కాన్ మా దగ్గర ఉంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే చక్కగా ఎంఆర్ఐ స్కాన్ మా దగ్గర అందుబాటులో ఉంది, ఫ్రీగా చేస్తామండి. మీరు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ ఓపీలో ఉంటాము, రూమ్ నెంబర్ 10లో. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు, రెడీగా చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నమస్తే మేడం, నా పేరు లక్ష్మణ్ మేడం, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతా ఉన్నా. లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
సార్ నాకు నాకు యాక్చువల్లీ ఆపరేషన్ అయింది సార్. ఇప్పుడు నవంబర్ 4 ఇక్కడ విమాన్ సెంటర్ లో ఆపరేషన్ చేస్తున్నా. ఓకే. నాకు డిస్క్ కొలాప్స్ యాక్చువల్ గా 20 ఇయర్స్ నుంచి డిస్క్ కొలాప్స్ ప్రాబ్లం ఉన్నది. అదే కంపల్సరీ చెప్పింది ఆపరేషన్ చేసుకోమని, చేసుకొని అయిపోయింది సార్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏమంటే నడుము ముందు నడుము అంత లేదు సార్. బట్ ఏమంటే మనిషి నడిచేసేవాళ్ళు వచ్చారు యాక్చువల్ ఇప్పుడు 1/2 కిలోమీటర్ నడిచిందంటే ఆ పెన్వేస్ థైస్ అట్లే మంచిగా హార్డ్ అయిపోతా ఉంటారు. ఓకే, అంటే నడిస్తే నొప్పి ఎక్కువ వద్ది? నడిస్తే సార్, నేను చూసుంటే అన్ని యాక్టివిటీస్ ఓకే, ఈవెన్ ఎక్సైజ్ కూడా చేస్తాను నేను. మీ ప్రాబ్లం మనిషి నడిచే కావాలి సార్. మెడిసిన్ అంటే ఇప్పుడు థైస్ ఫుల్ పెన్వేస్ నుంచి థైస్ అంతా ఫుల్ హార్డ్ అయిపోతుంది. మీ ప్రాబ్లం రెక్టిఫై కాలేదు సార్. దాని తర్వాత ప్రొసీడ్ అవుతాం. మీ ప్రాబ్లం రెక్టిఫై కాలేదు సార్. దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటారు సార్. క్లాడికేషన్ పెయిన్ అంటే ఆ నరాల మీద ఒత్తిడి మూలాన కొంచెం ఒక 1 ఫర్లాంగ్ దూరం నడవగానే నొప్పి ఎక్కువ వద్దనమాట. కంపల్సరీగా కూర్చోవలసి వస్తుంది. కూర్చున్నప్పుడు నొప్పి తగ్గుతుంది. మరలా వాకింగ్ స్టార్ట్ చేయగానే మరలా కొద్ది దూరం నడవగానే నొప్పి ఎక్కువ అవుతుంది. దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టము. దీనికి కంపల్సరీగా చూడాలి, ఎగ్జామిన్ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ తీయాలి. తీసి దీనికి అవసరమైతే మళ్ళీ రీసర్జరీ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఇది. దిస్ క్లాడికేషన్ పెయిన్. క్లాడికేషన్ పెయిన్ ఉందంటే డెఫినెట్ గా సర్జరీ చేయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ రీసర్జరీ చేయాల్సి అవసరం. ఓకే, ఇంకో కాలర్ రెడీగా వచ్చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కుమార్ అండి, హైదరాబాద్. కుమార్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. సార్ నాకు 6 మంత్స్ నుంచి సియాటిక్ పెయిన్ అండి. నేను అంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాను బండి మీద, టూ వీలర్ మీద. మొన్న 6 మంత్స్ బ్యాక్ ఆర్థోపెడిషన్ చూపిస్తే నేను సియాటిక్ పెయిన్ అంటే కాలు అంతా తిమ్మిరి తిమ్మిరి వేయడం, ఇట్లా కుచ్చి తిమ్మిస్తే కూర్చున్నట్టుగా అలా ఉండేది అనమాట. సో అది తీయించుకున్నాను. తీయించుకుంటే మధ్యలో కొద్దిగా తగ్గింది. మళ్ళీ బండి మీద ఎప్పుడైతే కూర్చుంటాను అప్పుడు మళ్ళీ అది పెయిన్ ఆ రోజు స్టార్ట్ అవుతా ఉంటది. మళ్ళీ నైట్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ మీ జర్నీ ఇమీడియట్ గా కొంచెం దాన్ని నియంత్రించాలి సార్. ఈ జర్నీయే కారణం. ఇది మీ సింప్టమ్స్ చాలా క్లియర్ కట్ గా సయాటిక్ పెయిన్ సింప్టమ్స్ ఏనండి. ఆ రూట్స్ మీద ప్రెషర్ ఏనండి. సో డెఫినెట్ గా ఇది సిగ్నిఫికెంట్ ప్రాబ్లము. మీరు ట్రావెలింగ్ కొంచెం వీళ్ళంత వరకు అవాయిడ్ చేసి ఒక ఇమేజింగ్ ఎంఆర్ఐ స్కాన్ తీయించుకొని ఎంత ఒత్తిడి ఉంది, బాగా సివియర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా డిస్కెక్టమీ లాంటిది సర్జరీ చేయించుకుంటే రిలీఫ్ వస్తుంది అనమాట. ఓకే, అంటే అదే వాళ్ళు జర్నీ అంటే అట్లీస్ట్ వాళ్ళు బస్ అవాయిడ్ చేసుకుని ట్రైన్కి వెళ్ళడం ఇలా కొన్ని చేసుకోవాల్సి తప్పదు. ఓకే అండి, ఇందాక ఒక కాలర్ అడిగినట్టు సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ మామూలుగానే వాళ్ళు కొనసాగించవచ్చు అంటారు? అబ్సల్యూట్లీ, అసలు ఇబ్బందే లేదు మేడం. చేసిన వెంటనే కరెక్ట్గా చేస్తే జరిగితే సర్జరీ, వాళ్ళకి అసలు ఆ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ మరుక్షణం కనపడుద్ది. అదే సర్జరీ సక్సెస్ అవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అదే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆయన కాళ్ళు తిమ్మెర్లు ఇలా చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా ఒకటే ట్రీట్మెంట్ అంటే యోగా కానివ్వండి లేదా ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఒకటే అంటారా? అందరికీ సర్జరీ అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, 90% సర్జరీ. చాలా మంది ముఖ్యంగా నడవనొప్పి అంటే విపరీతంగా భయపడుతూ చాలా మంది కనిపిస్తూ ఉంటారు మనకి, ఇదే చాలా ప్రాబ్లంగా. వాళ్ళకి ఏమన్నా యూరినరీ డిస్టర్బెన్స్ ఉన్నా, వాళ్ళకి ఏమన్నా విరోచనంలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి కాలు బలహీనపడినా ఓకే సర్జరీ చేయాల్సిన అవసరం. ఓకే, ఇంకో కాలర్ రెడీగా నచ్చుదాం. పెయిన్ ఈజ్ నాట్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఒక పెయిన్ తోటి ఎవరు సర్జరీ చేయరు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరండి? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు ఉమా మేడం. ఉమా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల మేడం, తెలంగాణ. మాట్లాడండి, డాక్టర్ గారితో చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే మేడం, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అమ్మా, చెప్పమ్మ. సార్ నాకు ఒక 3-4 ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా. అయితే నేను అంతకుముందు బ్యాక్ పెయిన్ చాలా ప్రిపేర్ అయినట్టు గ్రూప్స్ కాబట్టి ఒకటి ఏంటమ్మా, కూర్చొని చాలా పెయిన్ వస్తుంది. డాక్టర్ చూపించుకున్నాను, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు. తీసిన తర్వాత ఇదేంటి, L4-L5 డిస్క్ బల్జ్ అయిందని చెప్పారు సార్. చెప్పిన తర్వాత హాస్పిటల్లో చాలా పెయిన్ ఉండే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన అదేంటి
ఇట్లా మత్తులు ఎక్కించారు, తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. కానీ ఎంతకి తగ్గట్లేదు. చాలా రోజులు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు ఫిజియోథెరపీ తీసుకున్నా, మళ్ళీ వెళ్ళాను ఇంకో హాస్పిటల్ హైదరాబాద్ కూడా. అక్కడ కూడా అంటే వాళ్ళు ఏం చెప్తుందంటే ఏం ప్రాబ్లం లేదమ్మా, ఏమో ఎక్సర్సైజ్ చేయనుక డైలీ యోగా క్లాస్కి వెళ్ళి యోగా క్లాసెస్ కూడా వేసిన సార్. ఎంత ఎన్ని ట్రై చేసినా 4 ఇయర్స్ నుండి ఎవ్రీథింగ్ నేచర్ క్యూర్ అన్ని ఫాలో అవుతున్నా, కానీ పెయిన్ తగ్గట్లేదు. కూర్చుంటే పెయిన్ వస్తుంది సార్, వాక్ చేస్తే పెయిన్ రాదు. ఓకే, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల కూడా ఈ సయాటిక్ పెయిన్ రావచ్చమ్మా. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల కూడా సార్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల కూడా ఈ పెయిన్ రావచ్చు. అంటే సయాటిక్ పెయిన్ లాంటి పెయిన్ ఇంకొక సిండ్రోమ్ ఉంది, పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని. అంటే ఈ సయాటిక్ నర్వు బయలుదేరేటప్పుడు పైరిఫార్మిస్ అనే కండరంలో నుంచి బయలుదేరుద్ది అనమాట. అది సమ్టైమ్స్ ఎక్కువసేపు కూర్చోవటం మూలన, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ మూలన ఆ పైరిఫార్మిస్ మజిల్ ఒత్తకపోయి సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ మూలన సయాటిక్ పెయిన్ వస్తుంది. అందుకనే వాళ్ళు బహుశా చేయడానికి కొంచెం వెనక దగ్గర ఉంటారు. ఏదైనా కరెక్ట్గా నిర్ధారణ చేయాలి. మీరు మళ్ళొకసారి డాక్టర్ గారు సంప్రదిస్తే బాగుంటుంది. దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నారు. అంటే 6 వారాలు ఉంటే దాన్ని స్వల్పకాలికం అండి, మోర్ దాన్ 12 వీక్స్ కనుక పెయిన్ ఉంటే దీర్ఘకాలికం అండి. ఈ మధ్యలో 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతుందంటే చాలా బాధపడుతున్నారు. మేడం, మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చి చక్కగా మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, మీరు వచ్చి చూపించుకోండి, డాక్టర్ గారు చూస్తారు. ఓకే, ఇంకొక రెడీగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి కాల్ చేశారు. అవును, చేస్తాం. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే, మీ పేరండి? నా పేరు భాస్కర్ మేడం, హైదరాబాద్. భాస్కర్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు చెప్పండి. మేడం, నాకు సయాటిక్ అని చెప్పారు, 2 టైమ్స్ MRI తీసాను. చెప్పండి సార్. ఈ ప్రాబ్లం వచ్చి 8 మంత్స్ అవుతుంది మేడం. L4 L5 ప్రాబ్లమ్ పలిచేయడం చెప్పాను. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెయిన్ తగ్గింది మేడం. ఓకే, సైడ్ బల్జ్ తగ్గట్లేదు మేడం, క్రాస్ లో ఉంటున్నాను. నడిస్తే పెయిన్ వస్తుంది. నడిస్తే పెయిన్ వస్తుందండి? వస్తుంది సార్, లైట్ గా వస్తుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ లాంటివి అలాంటివి చేస్తున్నా. నేను టీవీలో బాగా అంటే మార్కెటింగ్ సైడ్ లో వస్తాను, అది ఇప్పుడు రెస్ట్ లో ఉన్నా 2 మంత్స్ ఉంది. కాల్ చిన్నూరు లో అని తగ్గింది సార్ రైట్ హ్యాండ్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే సైడ్ వాపు ఉంది సార్, తగ్గట్లేదు. అది సైడ్ వాపు అంటే ఎక్కడ వాపు? కొంచెం సార్ పైన. ఓకే, అక్కడ ప్రాబ్లం సార్, పెయిన్ మాత్రం తగ్గింది. ఇప్పుడు హోమియోపతి వాడుతున్నా సార్. ఇంకేం సర్జరీ అవసరం అంటారా? అవసరం లేదని చెప్తాను. వాపు కూడా ఉందంటారు కదా, అంటే ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు సార్? తగ్గలేదు సార్. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఒక 4 మంత్స్ ఉంది సార్. మీకు అంత ముందు తీవ్రత ఉందండి? ఇప్పుడు ఆ పెయిన్ కానీ ఆ తిమ్మురులు కానీ ఇంత ముందు తీవ్రత లేదంటున్నారు కదా? వాపు ఒక్కదాన్ని బేస్ చేసుకుని సర్జరీకి వెళ్ళకూడదు సార్. వాపు స్వెల్లింగ్ అలోన్ ఈజ్ నాట్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ. మీకు పెయిన్ లేదు, మీకు తిమ్మురులు లేవు, మీకు కాలు బలహీనత లేదు. అందుకని మై సజెషన్, డోంట్ గో ఫర్ ఎనీ సర్జరీ. ఒకసారి ఈ వాపు ఎందుకు వచ్చింది? సయాటిక్ పెయిన్లో జనరల్గా వాపు ఉండదండి. ఇది ఇంక వేరే కండరం ఏమన్నా ఇన్ఫ్లేమ్ అయిందా, వాచిందా, చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకొకసారి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయడం మంచిది అంటున్నారు. మరి ఇంకో కాలర్ రెడీగా నచ్చుద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? హలో హలో సార్, నమస్తే అండి, మీ పేరండి? సార్ ఎక్కడ మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి సార్. డాక్టర్ గారు చెప్పండి, సమస్య ఏంటో సార్ ఫోన్లో చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఇప్పుడు బాగా బెరువు పట్టి వ్యవసాయం తినకండి, బెరువు పట్టి అప్పుడు నడువు తగ్గినాడు బాగా. అప్పటి నుంచి వస్తుందండి, అప్పుడు మన గుంటూరులోనే MRI స్కాన్ చేయించామండి. ఓకే, గుంటూరులోనే చేయించారా? మన పట్టణ దగ్గరండి. ఓకే, అది చేసి డిస్క్ ఉంటాయి కదండి, ఆ డిస్క్ కొద్దిగా దగ్గరకు వచ్చి దాని నరాలు కొద్దిగా ఒత్తిడి తగిలి నొప్పి వస్తుందని చేశారండి. అప్పుడు అంతేనండి,
అది కొద్దిగా సర్జరీ చేయాల్సి అంటే మనం ఒకసారి నడుము అప్పయం చేసి కావట్లేదని భయపడి చేసి. ఏం ఇబ్బంది లేదు సార్, నేను చేపిస్తాను, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. అంటే కాదు, పైన పెట్టుకొని కూర్చోవాలని చెప్పండి, కింద పెట్టుకుని కూర్చుంటే నెప్పులు. నాకు అర్థమైంది, మీరు 20 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు, మీ బాధ్యత నేను తీసుకుంటాను. రూమ్ నంబర్ 10కి రండి, రేపు గురువారం నాడు రండి, నేను ఉంటాను. మీకు మాక్సిమం నేను సహాయపడతాను. డాక్టర్ గారు మీకు చక్కటి భరోసా ఇచ్చారు, చక్కగా అంటే మీరు మరీ 20 ఇయర్స్ నుంచి బాధపడ్డం అంటే అదేం చాలా చిన్న ఇష్యూ కాదు అసలు. సో మీరు సంప్రదించండి ఒకసారి. ఓకే, ఇంకో కాలర్ చూద్దామండి. హలో సార్, నమస్తే, మీ పేరండి? శ్రీధర్. నా పేరు శ్రీధర్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. సార్ డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ నా పేరు శ్రీధర్ సార్. సార్ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఏంటంటే మెడ కూడా పెయిన్ వస్తుంది సార్. ఎక్కడండి? మెడ దగ్గర, వెనుకొస్త దగ్గర పెయిన్ వస్తుంది సార్. మెడ నడుము? నడుము. ఓకే. అది ఎంఆర్ఐ స్కానింగ్ తీసాను సార్. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే మెడ దగ్గర మెన్నారాలు అరిగింది అన్నారు, వెనుకొస్త దగ్గరేమో లోపల బోల్డ్ వచ్చి అరిగింది అన్నారు, వెనుకొస్త కూడా అరిగిందని చెప్పారు సార్. ఓకే. అయితే మా మెడిసిన్ రాయించారు, అయినా సరిగ్గా నాకు రిజల్ట్ అనేది పెద్ద కనపడలేదు సార్. అంటే ప్రాబ్లం సరైన ఐడెంటిఫై చెప్పలేదు సార్. అది ప్రాబ్లం. మీరు రెస్ట్ తీసుకుంటున్నారా? లేదు సార్, డ్రైవింగ్ అండి. మీరు డ్రైవింగ్ అంటారు. మరి డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ కారణం అండి తగ్గపోవటానికి. మీరు కొంత కొన్నాళ్ళు అట్లీస్ట్ ఒక 6 వారాలు నా మాటని, అట్లీస్ట్ ఒక 1 మంత్ సార్ మీరు వేరే పని చూసుకొని అట్లా అనకూడదు. కానీ మరి డ్రైవింగ్ వల్ల తగ్గదు సార్, ఎందుకంటే రోజుకి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు. కాలర్ లేరు లైన్లో. కానీ మీరు చెప్పినట్టు డ్రైవింగ్ అనేది ఆయన జీవనోపాధి అయినప్పుడు దానికి కూడా 1 మంత్ అయినా బ్రేక్ ఇవ్వాల్సిన దాని మూలనే ఆయనకి మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, దాని మూలనే నడుము నొప్పి, డిస్క్ బల్జి. మనం ఎక్కడో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా మేడం. అవునా? ఓకే, ఇంకో కాలర్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? అమ్మా నా పేరు రాంబాబు. అమ్మా రాంబాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా పేరు శ్రీకాకుళం నుంచి. అమ్మా మాట్లాడండి, డాక్టర్ ఎన్వి సుందరాచార్య గారు ఉన్నారు, ప్రముఖ న్యూరాలజిస్ట్. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ నాకు 3 సంవత్సరాలు బట్టి నడుము నొప్పి చాలా ఇబ్బంది పడిపోతున్నాను సార్. సార్ అదే నడి నల్లని స్థితిలో ఉన్నాను, నల్లలేకపోతున్నాను, మామూలు కూర్చోలేకపోతున్నాను, ఎక్కువసేపు నల్లని పరిస్థితిలో ఉన్నాను సార్. సార్ ఆల్రెడీగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాను సార్, శ్రీకాకుళంలోని చేయించినా ఆపరేషన్ పడుతుందా అనేసి ఉన్నారు సార్. మరి ఎందుకు చేయించుకోలేదు సార్? చేయించుకోవడానికి కొద్దిగా భయపడ్డాను సార్. మరి భయపడితే ఎంతకాలం సఫర్ అవుతారు, అంత బాధ కదా. అంటే మాకు ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నాడు కంప్యూటర్, మాతో తీసుకెళ్ళిన కంప్యూటర్ ఏమన్నాడంటే కొద్దిగా ఏదైతే చెప్పారు కొద్దిగా 6 మాసాల వరకు లేకూడదు, చేయకూడదు అనేసానని. అసలు అటువంటి ఇదే లేదు, మాక్సిమం 1 వారం రోజులు లేదా 2 వారాలు. థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళంలో సార్ ఒక కొత్తగా హాస్పిటల్ ఉంది కదా, డాక్టర్ శ్రీధర్ అంటాడు, నా స్టూడెంట్ ఉన్నాడు. చాలా థ్యాంక్ యూ సార్. తను కలవండి. శ్రీధర్ గారు. డాక్టర్ శ్రీధర్ న్యూరాలజిస్ట్, గుంటూరు నుంచే అక్కడికి వెళ్ళాడు అనమాట. ఓకే అండి, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? హలో హలో నమస్తే అండి, నా పేరు కిడ్నీ ప్రాబ్లం నుంచి వస్తుందండి. మాట్లాడండి డాక్టర్ గారు, చెప్పండి సమస్య ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నాకు నడుము బాగా చూపిస్తే 2-3 సార్లు జాయింట్ బయటకు వచ్చిందని చెప్పారు సార్, అయినా బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది. మీకు ఎంత వయసు అమ్మా? హలో, ఎంత వయసు? నాకు 32 అండి. డాక్టర్ గారిని సంప్రదించారా? చూపించారండి, హాస్పిటల్లో చూపిస్తే జాయింట్ అరిగి వెళ్ళిపోయి సార్ బయటకు వచ్చిందమ్మా అని చెప్పారు, అయినా మెసర్ వేసుకుంటున్నారండి, బాగా విపరీతంగా పోటొస్తుంది. మరి ఎంఆర్ఐ స్కాన్ తీయించారమ్మా? లే, తీయించలేదు. కంపల్సరీగా మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలమ్మా. ఇదే ఊరు?
రాజమండ్రి. కాకినాడలో కూడా ఎంఆర్ఐ స్కాన్ ఉంది దగ్గరే. అంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ కావాలమ్మా, అది సయాటిక్ డిస్క్ బల్జింగ్ ఎంతవరకు ఉంది, మీ ఇబ్బంది కరెక్ట్గా నిర్ధారణ చేయాలమ్మా. ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటే కానీ మనం చెప్పలేము. ఈలోపు కొంచెం కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలన్నమాట. అంటే బరువులు లేపకుండా బోర్ల పడుకొని కొన్ని ఆసనాలు, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్, అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్, కొంత ఫిజికల్ థెరపీ, ఇన్ని చేస్తే కొంతవరకు మీకు తగ్గే అవకాశం ఉంది. ఏదైనా సరే ఎంఆర్ఐ స్కాన్ రిలీఫ్ రావటం కష్టం, కష్టమే. ఇంకో కలర్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరేంటండి? నా పేరు శివరామన్ గుప్తమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వనపర్తి జిల్లా. వనపర్తి జిల్లా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారిని ప్రాబ్లం ఏంటో అడగండి. వనపర్తి జిల్లా అమ్మ. చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి. మెడ నొప్పి ఉందమ్మా, మెడ నొప్పి వస్తుంటది. అంటే ఈ చెవులో ఎప్పుడో చిన్నప్పుడు స్టీమ్ కాలినాక చెవు ప్రాబ్లం నుంచి మెడ నొప్పి వస్తుంది అని డాక్టర్లు చెప్తారు. ఆ మెడ నొప్పి ఆ తాగితే కదా తూలుకుంటూ అటు ఇటు నడిచినట్లు అనుకుంటది. దానికి బీపీ ఉందో అని చెక్ చేయించుకుంటే బీపీ కూడా లేదు, 140, 160, 90 ఉన్నాయి సార్. ఇది నా పరిస్థితి అమ్మా. మీ మెడ నొప్పికి మీ తూలుడికి సంబంధం లేదండి. మీ చెవిలో చీము కారుద్దని చెప్పారు. చెవిలో చీము కారటం వల్ల ఏదన్నా బ్రెయిన్లో యాప్సెస్ ఉండి ఏదన్నా జరగవచ్చు, కానీ మెడ నొప్పి దానికి సంబంధించింది కాదు సార్. మరి మెడ నొప్పికి మరి నడుము నొప్పి ఎట్లా వస్తుందండి చెవిలో చీము కారితే? అంటే రెండు సపరేట్ లేదు, ఇప్పుడు లేదు, ఇంతవరకు చెవు ప్రాబ్లం నుంచి అట్లా వచ్చిందండి. మీకు ఎంత సార్ వయసు? నాది 62 సార్. 62 సంవత్సరాలు అంటే డెఫినెట్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, కొంత డిస్క్ బల్జ్ అయినట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు మీ హిస్టరీని బట్టి. బీపీ కూడా లేదు సార్. బీపీ కూడా లేదు. ఓకే, మీకు బీపీ లేదు, మీకు షుగర్ లేదు, మీకు 62 సంవత్సరాల వయసు ఉంది. మీరు నడుము నొప్పి మెడ నొప్పితో బాధపడుతున్నారు కదా. సో మీకు డెఫినెట్గా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ కారణం ఆ మెడ నొప్పికి నడు నొప్పికి. సో దీనికి అంటే ముందు కొన్ని అంటే అంత సివియర్గా లేదు కాబట్టి కొన్ని అంటే కొంత ఫిజియోథెరపీ, నెక్రోటేషన్ ఎక్సర్సైజెస్, కొంత రెస్ట్, కొన్ని మందులు ఈ పారాసిటమాల్ లాంటివి వాడితే మ్యాక్సిమం కొంచెం రెస్ట్లో ఉండడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడుతుంటాయి. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? రవీంద్ర గారు అండి. రవీంద్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? మాట్లాడండి డాక్టర్ గారితో, చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ మరి మా మిసెస్కి సెకండ్ డెలివరీ అప్పుడు ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్? అవును సార్. ఓకే, అయితే అప్పుడు గొర్రెపాత మీద అన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నాం, అది చంద్ర గారి దగ్గర, అది కార్కనాథ్ గారి దగ్గర. ఓకే, వెరీ గుడ్. అయితే అప్పుడు ఎస్కేప్ అయింది అదే లైఫ్ నుంచి. తర్వాత ఒక 6 మంత్స్ ఒకసారి హై ఫీవర్ వచ్చి నరాలు అలాగా ఇబ్బంది అయ్యి కలిగిరి పడిపోతుంది. 6 మంత్స్ నుంచి అదే కలిగిరి పడిపోతుంది, హై ఫీవర్ వస్తుంది, 106, 105 అలా వస్తుంది. అది మళ్ళీ బీపీ చెక్ చేస్తే ఆ టైంలో లో బీపీ ఉంటుంది. ఓమియో వాడాము, తర్వాత మళ్ళీ తారకనాథ్ సుందరాజ్ చేస్తాను. తారకనాథ్ గారి దగ్గరికి వెళ్తే జస్ట్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే, ఆ వేసుకున్న వారం 10 డేస్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 మంత్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ అప్ అండ్ డౌన్ గానే వస్తున్నాం సార్. 4 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి మీరుంటారేమోనని హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అది గురువారం రమ్మన్నారు. అవునండి, గురువారం రండి సార్, నేను ఉంటాను. లేదంటే రేపైనా రండి, నేను వార్డులో ఉంటాను. ఓకే సార్. మీరు గుంటూరే కాబట్టి ఆవిడ 4 ఇయర్స్గా సఫర్ అవుతున్నారు కాబట్టి ఓపీ అండి. ఓకే ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో
నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్నూలు జిల్లా. మాట్లాడండి, డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. నాకు 2 నెలల క్రితం మెడ మీద మూట. హలో చెప్పండి, వింటున్నారు చెప్పండి. చెప్పండి సార్. నాకు మెడ నొప్పి ఎందుకు? 2 నెలల క్రితం మూట మోస్తుంటే పడ్డదండి. ఓకే, హలో చెప్పండి సార్. వింటున్నారు చెప్పండి. అది మా డాక్టర్ దగ్గర ఎక్స్రే తీసారండి, ఏదో నరం జరిగిందని చెప్పి కొద్దిగా మాటలు రాసిచ్చారు. తగ్గి మెడ నొప్పి తగ్గిందని చెయ్యి అది ఉడితే ఎక్కువ లాగుతుందండి, తిమ్మిర ఎక్కుతుందండి ఎక్కువ. అది ట్రామా మూలన, వెయిట్స్ క్యారింగ్ మూలన మెడ వెన్నుపూసలు ఇక్కడ పడిందనమాట. సో డిస్క్ బల్జ్ అయ్యి ప్రొలాప్స్ అయ్యి ఈ నరాల మీద ఒత్తిడి మూలన ఆయనకి చెయ్యి జాలు. సో ప్లెయిన్ ఎక్స్రే సరిపోదు, ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి. సో చాలా క్లియర్గా చెప్తున్నారు, వీళ్ళు క్యారింగ్ వెయిట్ వెయిట్ మెడ మీద పడి కొంత డిస్టర్బెన్స్ జరిగింది, డిస్క్ ప్రొలాప్స్ అయింది, నరం మీద ఒత్తిడి ఏర్పడింది. అందుకని నొప్పి తగ్గినా కానీ ఆయనకి చెయ్యి జాలు తగ్గలేదు. సో ఇమ్మీడియట్గా అది ఎమర్జెన్సీగా అంటే కొంచెం అశ్రద్ధ చేయకుండా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకొని ఏదైనా సివియర్గా వెనుక ఒత్తిడి ఉంటే దాన్ని డిస్కెక్టమ్ చేస్తే ఆయన నార్మల్ అయిపోతాడు. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, మీ పేరండి? హలో చెప్పండి, మీ పేరండి? ఓకే అండి, వెంకటరమణ గారు మీరు కొద్దిగా ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి వెంకటరమణ గారు. తగ్గించామండి. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు నడు నొప్పి వస్తుందండి, తర్వాత కాళ్ళు వాటిలో నొప్పి వస్తాయండి. ఓకే చెప్పండి. చెప్పండి. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఉన్నాయండి. తర్వాత 4 ఏళ్ళ నుంచి ఉన్నాయండి. మేడం మీరు మీరు ఫోన్ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం చెప్పండి. తగ్గించానండి. చెప్పండి. సో మీ 4 ఏళ్ళ నుంచి ప్రాబ్లం మీకు నడువు నొప్పి? అవునండి. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు అండి? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 అండి. 3 అండి. మీకు ఎంత వయసు? 3 అండి. 3. మీకు వయసు ఎంత అమ్మ? ఏజ్ ఎంత అండి? ఏజ్ నాకు 36 37 ఉంటాయండి. 36 37 ఉంటాయి. నడువు నొప్పేనా? ఉంటాయండి. ఓకే, నడువు నొప్పేనా? కాలుకు కూడా జాలు వస్తుందమ్మా? కాళ్ళు వాపులు నొప్పి వస్తాయండి. కాళ్ళకి వాపు నొప్పి అంటే అది కాళ్ళు కూడా నొప్పి వస్తాయండి, వాపులు వస్తాయండి. జాయింట్ పెయిన్సా? నీ జాయింట్ పెయిన్సా? మీరు కరెక్ట్ చెప్పాలి, పెయిన్ ఎక్కడ? నీ జాయింట్ పెయినా? వెంకటరమణ గారు మీరు అసలు నడువు నొప్పి. ఓకే, అంటే సమ్టైమ్స్ ఈ సయాటిక్ ఒకటే కారణం కాకుండా ఈ బ్యాక్ ఏక్కి మిగతా కారణాలు ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని, వాటి వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు. నడువు నొప్పి అక్కడే ఉండదండి, ఇట్ మే రిఫర్ టు జాయింట్. సమ్టైమ్స్ ఆ ప్రాబ్లం ఉన్న చోట పెయిన్ కాకుండా ఇంకో చోట పెయిన్ వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్. అందుకని కొంతమంది నడువు నొప్పి నడువులో ప్రాబ్లం ఉన్నప్పటికీ నడువు నొప్పే కాకుండా నీ జాయింట్ పెయిన్ కూడా చెప్తారు. అలాగే హిప్ జాయింట్లో ప్రాబ్లం ఉన్నా నీ జాయింట్ పెయిన్ చెప్తారు. నీ జాయింట్లో ప్రాబ్లం ఉన్నా హిప్ జాయింట్లు రిఫర్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా నర్వస్ సిస్టమ్ యొక్క డెలికసీ అనమాట ఇది. ఇంకో కలర్ రెడీగా ఉన్నా చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? హలో, నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి మాట్లాడండి డాక్టర్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నడువు నొప్పి అండి నాకు. చెప్పండి. కింద కూర్చొని పనులు చేస్తున్నా, బాట బట్టలేసి కూర్చున్నా, బట్టలు ఇప్పుతున్నా, అలాంటప్పుడు బాగా నొప్పి అండి. కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి. ఓకే,
అలా నేను ఎక్కువ బాధపడుతున్నాను సాయంత్రాల నుంచి. ఇంతవరకు ఏ డాక్టర్ చూపించాను, మామూలు చిన్న చిన్న డాక్టర్ గారికి చూపించాను, నాలుగు మెడిసిన్ సార్ తగ్గుతుంది వస్తుందండి. అదే పని ఒత్తిడి మూలాన ఏంటండి? పని ఒత్తిడి మూలాన నడువు నొప్పి బాగా కష్టపడి పనిచేయాలి. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి, మరి మూలలో బాగా నొప్పి వస్తుంది సైడ్ బాగా. అదేనమ్మా, ఎన్నాళ్ళ నుంచి అమ్మా? సాయంత్రం నుంచి అండి, ఒక సంవత్సరం నుంచి రాదండి. మరి కొంత మీరు రెస్ట్ తీసుకోవాలి, రోజుకు కాల్షియం టాబ్లెట్ వేసుకోవాలి, కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అప్పటికి తగ్గకపోతే మీరు డాక్టర్ గారిని కలిసి స్కాన్ తీయించుకోవాలి. ఎందుకంటే ఎంతకాలం అని బాధపడతారు. ఓకే, చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నడువు నొప్పి అనే దాని మీద. యాక్చువల్లీ దీని మీద కూడా సరైన అవగాహన లేదు అని అనుకుంటున్నాను. ఓకే, మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్ సందర్భంగా ఒకసారి మా ప్రేక్షకులకి కొద్దిగా అవగాహన కల్పించండి. అంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం కానీ ఏదైనా సరే, ఈ సయాటికా అనేది తీవ్రమైన నొప్పి కాదు అనేది ఒకసారి తెలియజేస్తారా? నడువు నొప్పి, సయాటిక్ పెయిన్ దైనందిన జీవితంలో, యాంత్రిక జీవనంలో చాలా కామన్గా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. దీని గురించి అనేక అనుమానాలు, అనేక అపోహలు మనకే, ఆ వ్యక్తికే కాకుండా కుటుంబ సభ్యులకి, బంధువులకి, అందరికీ ఉన్నాయన్నమాట. సో దీని నుంచి మనం ఒక అవగాహన ఏర్పరచుకొని అసలు దీనికి శాస్త్రీయబద్ధంగా ఏంటి, దీని కారణాలు ఏంటి తెలుసుకొని దానికి సరైన అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మన ఆహార అలవాట్లలో, మన అంటే రోజువారీ కార్యక్రమాల్లో, యోగా లాంటిది ఎక్సర్సైజ్ వ్యాయామం చేసుకుంటూ బరువుని నియంత్రించుకొని, స్మోకింగ్ అవాయిడ్ చేసి, ఆల్కహాల్ని క్విట్ చేసి, మనం చక్కగా కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా, చిన్న మెడికేషన్ పారాసెటమాల్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేశారు మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టు సర్జరీ అనగానే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. డాక్టర్ గారు చెప్పారు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలా లైఫ్ స్టైల్ అతి మామూలుగా జరపచ్చు అని చెప్పేసి, అదేవిధంగా సయాటిక అనేది అతి తీవ్రమైనటువంటి నొప్పి ఏం కాదు, దీన్ని కొంతగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం మూలాన్ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. మరి మరి వచ్చేవారం మరో డాక్టర్తో మరో అంశంపై కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.